వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. ఈరోజు అనగా డిసెంబర్ 28, 2022న వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొట్టమొదటిది నేను ప్రెసిడెంట్ అని రాశాను. సో మనం చూస్తున్నాం గత 2 రోజులుగా 5 రోజుల విడిది కోసం ఈ యొక్క హైదరాబాద్ పట్టణానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారని చూసాం. ఈ సందర్భంగా మనం నిన్న జరిగిన యాక్టివిటీస్ కనుక చూస్తే హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కేశవ్ మెమోరియల్లో కొంతమంది విద్యార్థులతోటి ఇంటరాక్ట్ అయ్యి అక్కడున్న విద్యా ప్రాంగణంలో సో భారతదేశం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకున్నారు, మీరు ఏ విధంగా భారతదేశం యొక్క అభివృద్ధికి దేశాభివృద్ధి కోసం తోడ్పడతారన్న ఇంటరాక్షన్ విద్యార్థులతోటి ఒకటి జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా ఇదే సందర్భంలో లిబరేషన్ ఆఫ్ నిజాం ప్రావిన్స్ అంటే నిజాం నుంచి ఆనాడు భారతదేశంలో విలీనం చేయడానికి కృషి చేసిన సతీష్ పవార్ వంటి వారి గురించి ఈమె పేర్కొనడంతో పాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ విధంగా ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి కృషి చేశాడని ఈ సందర్భంగా స్మరించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా అమరుల యొక్క త్యాగ ఫలితంగానే ఇటు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడం కూడా వాళ్ళ ముఖ్యమైన పాత్ర ఉంది అన్నది. సో దాని తర్వాత హైదరాబాదు సమీపంలో అంటే సబర్బన్ ఏరియా శివరాంపల్లి దగ్గర ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ అంటే దీని ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో అత్యున్నత సర్వీస్ అయిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఐపీఎస్లుగా సెలెక్ట్ అయిన వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళనే మనం దీన్నే ఏమన్నామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ మొదటి భారత ఉప ప్రధాని హోంమంత్రి గారి పేరిట దీన్ని ఏర్పాటు చేయడం. అక్కడ ప్రొబేషనరీ వారితోటి ఇంటరాక్ట్ అవుతూ ఇది 74th బ్యాచ్ ఆఫ్ ప్రొబేషనరీ తోటి సో బీ ద వాయిస్ ఆఫ్ ది మోస్ట్ వల్నరబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే పేదవారికి వాయిస్ లేనోళ్ళకే మీరు వాయిస్గా నిలబడాలి ప్రతినిధులుగా, అంటే ఏ దిక్కు లేని వారికే మీరు దిక్కుగా ఉండాలి అన్నదాన్ని చెప్తూ తాను ప్రసంగించడం అనేది జరిగింది. దాని తర్వాత భారతదేశానికి సంబంధించిన అనేక ముఖ్యమైన రక్షణ సంస్థలు మన హైదరాబాద్ పట్టణంలో ఉన్నాయని తెలిసిందే, మిథాని కానీ డిఆర్డిఓ కానీ ఇతరాత్రమైనవి. సో అందులో మిథానిలో నిన్న వైట్ ప్లేట్ సంబంధించిన ఒక కర్మాగారాన్ని 600 కోట్లతో తయారు చేసిన దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక్కొక్కటి 3 మీటర్ల ప్లేట్ తయారవుతుంది. దాంతోపాటుగా ప్రతి సంవత్సరం 30,000 టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా ఈ మిథాని ఏదైతే కార్యక్రమం ప్రారంభించిందో దాన్ని ప్రారంభించారు అన్నది మనం చూసాం. తర్వాత రెండవది ఒక వ్యాసాన్ని మనం చూడడం జరిగింది, డ్రగ్స్ అండ్ పార్కులు అంటే ఔషధ పార్కులు అన్నాం. సో భారతదేశం మనం ఇటీవల కాలంలో భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్న దాని ప్రకారం కనుక మనం చూస్తే భారతదేశం ఒక ఔషధ భాండాగారం అవుతుంది. ప్రాచీన కాలం నుంచి కూడా ఒక సుశ్రుతుడు కానీ అదేవిధంగా చరకుడు కానీ వంటి గొప్ప వైద్యులు ఉన్న తర్వాత కాలంలో మన దగ్గర వైద్యం కొంత వెనకబడి ఉన్న తర్వాత మళ్ళీ అది పుంజుకొని ఈనాడు ఇండియా ఈజ్ అ సెంటర్ ఫర్ ద డ్రగ్ ప్రొడక్షన్ అంటే మానవాళి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం చేసే ఔషధ భాండాగారంగా మారిపోయిందని పేర్కొన్నది. అలా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మెడిసిన్స్ ఉత్పత్తి చేయడంలో 3వ స్థానంలో ఉంటే మెడిసిన్ చేసిన వాటి యొక్క విలువలో మనం ప్రపంచంలో 14వ స్థానంలో ఉన్నాం. దీన్ని గమనించే కేంద్ర ప్రభుత్వం ఒక 3 రాష్ట్రాలలో ఈ యొక్క ఔషధ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో గుజరాత్, అదేవిధంగా రెండవది హిమాచల్ ప్రదేశ్, మూడవది ఆంధ్రప్రదేశ్. వాస్తవంగా కంపేరిటివ్ దీ స్టేట్స్ తోటి పోల్చినప్పుడు తెలంగాణలోని హైదరాబాదు పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాలే ఔషధ నిలయంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. దానికి తోడుగా సపోర్టివ్గా అభివృద్ధి కోసం అన్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం శంషాబాద్ సమీప ప్రాంతంలో ఈ యొక్క బల్క్ డ్రగ్ SEZ ఒకదాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం. దీన్నే మనం ఏమనుకున్నామంటే ఫార్మాసిటీ అనే దాంతో. కానీ దురదృష్టవశాత్తున ఈ విడతలో మాత్రం ఇప్పటికీ హైదరాబాద్ అందులో చేరకపోవడం బ్యాడ్ లక్ అని మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తం భారతదేశంలో కనుక మనం చూస్తే 3,621 ఫ్యాక్టరీలు అతిపెద్దవి ఈ యొక్క ఔషధ కర్మాగారాల్లో ఉంటే 10,000కు పైగా ఈ యొక్క ఔషధ తయారీలో కొన్ని ఉన్నాయి. తర్వాత 6 లక్షలకు పైగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ప్రొడక్షన్ రీసెర్చ్ చేసేవాటి ఉన్నాయి. అయినప్పటికీ నేటికి కూడా సరిగ్గా ప్రభుత్వ పరంగా సహకారం లేదు, సరైన సదుపాయాలు లేవు అనుకోవచ్చు. ముఖ్యంగా ఇండియన్ మెడిసిన్లో ఉన్న ప్రాబ్లం ఒకటి ఏంటంటే R&D వీక్గా ఉంది. చాలా వరకు ముడి సరుకు ఏదైతే ఉందో ఔషధాలకు సంబంధించింది 70% ఇంపోర్టెడ్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్. In that, out of 70%, around 60% we imported this raw material of the medicines only from the China. So, zero COVID to China, eppadaithe chain link tegipoyindo, dani valla mana medicine kuda kontha ibbandi ayindi ani manam cheppukochu. So, danto paatu inkoncham research vishayamlo kuda weak gaane unnam. ఉదాహరణకు టీకాల పరిశోధన కేంద్రాన్ని పర్యవేక్షణ కేంద్రాన్ని కనుక చూస్తే ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కనౌలీలో ఉంది. అంటే కారణం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. ఎక్కడో ఉండడానికి నా ప్రధానమైన ఉద్దేశం. ఢిల్లీకి మనం హైదరాబాద్ నుంచి ఒక వ్యాక్సిన్ కనుక పంపితే ఆ టీకాను పరిశీలించడానికి మళ్ళీ ఢిల్లీ నుంచి అది ఏ రోడ్డు మార్గం ద్వారా ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళే పరిస్థితిలో ఉంది అన్నది మనం చూసాం. సో ఆల్రెడీ మనకు హైదరాబాద్ను ఈ యొక్క ఔషధ పార్క్ ఇవ్వడానికి గల ఇవ్వాలి అనడానికి డిమాండ్లో కూడా మనం చూస్తే ఇక్కడ బయో డ్రగ్ కానీ లేకపోతే ఈ యొక్క మెడికల్ డ్రగ్స్ కానీ బయో పార్కులు కానీ అనేకం ఉన్నాయి కాబట్టి మనం ఇస్తే ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఒకటి ఉంటుంది అనేది మనం చూసాం. మరొకటి క్యాస్ట్ సెన్సస్ అనేది రాశాను. సో గత కొద్ది కాలంగా జనాభా లెక్కలు మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తామన్నది తెలిసిందే. దీనికి అనుగుణంగా 2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్కలు కొంత ఆలస్యమయ్యే కరోనా వల్ల మళ్ళీ ఇప్పుడు జనాభా లెక్కల యొక్క ప్రయత్నం ప్రారంభమవుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఒక వాయిస్ వచ్చింది ఏంటంటే మనం ఈ యొక్క కులపరంగా సెన్సస్ నిర్వహిస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ అలా కులపరంగా సెన్సస్ నిర్వహించడం వల్ల వివిధ మనం జనరల్గా మనం ఏమనుకున్నాం, జనరల్ క్యాండిడేట్స్ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది ఉండి కాస్త గౌరవప్రదమైన ఉన్న వాళ్ళు అంటే సమాజంలో ఉన్నతంగా ఉన్న వాళ్ళందరినీ అనుకున్నాం. సో బీసీస్ అంటే చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్న వాళ్ళని ఓబీసీగా ఎస్సీ ఎస్టీ అని ఇట్లా పిలుచుకుంటూ వచ్చాం. అంటే సామాజికంగా వారు ఈ యొక్క భారతీయ సామాజిక వర్ణంలో అనుకున్నంత స్థాయిలో గతంలో గౌరవం పొందలేని వర్గాలు కొన్ని కనిపిస్తూ వచ్చాయి మనకు అటు ఇటుగా. సో అందుకని ఏమనుకున్నాం, మనం బీసీ అని అన్న వరకు ఒక క్యాస్ట్ కాదు, నంబర్ ఆఫ్ క్యాస్ట్ ఉంటాయి. అందులో మళ్ళీ ఎవరు ఎక్కడెక్కువ ఉన్నారన్న దాని మీద తెలిసిపోతుంది, తెలుసుకోవాలి. సో ఎగ్జాంపుల్ మనం ఒక క్యాస్ట్లో సబ్ క్యాస్ట్లో ఎవరెవరు ఎంత ఉన్నారని తెలుసుకునే అవకాశం ఉంటుందని దాంతో క్యాస్ట్ సెన్సస్ చేయమన్నారు. దీంతో కులపరమైన విభేదాలు పెరిగే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం ఒక భావిస్తూ ఉండొచ్చు. అందుకని వాళ్ళు తిరస్కరించిన చివరికి బీహార్ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన బీహార్ రాష్ట్రం మాత్రం జనవరి 7 నుంచి 2 విడతలుగా ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ నిర్వహించబోవడానికి ఒక యాప్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. సో ఇది మొత్తం 8 లెవెల్స్లో ఉంటుందట. గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు. ఇందులో టీచర్లు, అంగన్వాడీ వాళ్ళు, అదేవిధంగా మనేరా అంటే ఈ యొక్క మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో పనిచేసే ఉద్యోగులు, వారికి తోడుగా జీవికా వర్కర్స్, వీరి సహకారంతో నిర్వహించబోతున్నట్టుగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో మీకు ఒక రీజనల్ వార్త రాశాను, పిఆర్ఎస్ఐ అనేది. పిఆర్ఎస్ఐ అనే రీజనల్ వార్త ఏంటి నేను రాసింది అన్నది కానీ మనం ప్రధానంగా చూస్తే పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మొదటిసారిగా పబ్లిక్ రిలేషన్లో వాళ్ళు అందిస్తున్న ఒక అవార్డు, జాతీయ అత్యుత్తమ సేవా అవార్డు. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన విఎస్ఆర్ నాయుడు గారికి లభించింది అనేది మనం చూస్తాం. సో మీకు గ్రీన్ హైడ్రోజన్ అనగానే ఒక రిన్యూవబుల్ హైడ్రోజన్ పొల్యూషన్ తక్కువగా విడుదల చేస్తూ ఈ యొక్క విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానం మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. దీనికోసం భారతదేశం వచ్చే 5 సంవత్సరాలలో $2 బిలియన్ వెచ్చించాలని నిర్ణయించింది. $2 బిలియన్ అంటే 180 బిలియన్ రూపాయలు. సో ఎందుకు దీన్ని ప్రధానంగా చేస్తున్నాం వచ్చే 5 సంవత్సరాలు అంటే ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ బాగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమంగా మనం భావించవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గ్రీన్ ఎనర్జీలో మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల దాన్ని ఉత్పత్తి చేసేటప్పుడు సగానికి తగ్గించాలి, దాని వ్యయమే మన ప్రధాన ఉద్దేశం ఇప్పుడు. ఇందులో ప్రస్తుతం మనం తయారు చేస్తున్న ఒక కేజీ గ్రీన్ హైడ్రోజన్కు 300 నుంచి 400 రూపాయలు ఖర్చు అవుతే పరిశోధనల ఫలితంగా మనం దాన్ని 150 నుంచి 200 రూపాయలకు తగ్గించగలిగితే మనం దేశ సంపదను సేవ్ చేయడంతో పాటు ఆర్థిక అభివృద్ధికి కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎట్లా జరుగుతుంది ఇది అన్నది కనుక మనం చూస్తే హైడ్రోజన్ స్ప్లిట్టింగ్ వాటర్ విత్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ దీని ద్వారా మనకు అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే రిన్యూవబుల్ ఎనర్జీగా దీన్ని కన్వర్ట్ చేసి మనం ఉపయోగించుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే వరకు మీకు యుఎస్ఏ అండ్ ఆఫ్రికా యూనియన్. సో ఈ డిసెంబర్ 13, 16 మధ్య ముఖ్యంగా వాషింగ్టన్ పట్టణంలో ఈ యొక్క అమెరికాలోని వాషింగ్టన్లో 2వ అమెరికా మరియు ఆఫ్రికా యూనియన్ల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు సందర్భంగా గనక మనం చూస్తే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇందులో వెలుగులోకి వచ్చాయని తెలుసు. మొత్తం మనకు ఆఫ్రికాలో 54 దేశాలు ఉంటే ఇందులో 49 దేశాలతో పాటు ఆఫ్రికా యూనియన్ కూడా పాల్గొన్నది. సో ఈ సదస్సులో మనం కొన్ని ముఖ్యమైన అంశాలను కనుక గమనిస్తే ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఉన్న జో బైడెన్ గారు విజిట్ చేయని ఒక ప్లేస్ ఏందనుకుంటున్నామంటే ఆఫ్రికన్ కాంటినెంట్ విజిట్ చేయలేదు, త్వరలో అవకాశం ఉంది. రెండు, ఈ సదస్సు సందర్భంగా వాళ్ళు చర్చించుకున్న అంశాలు రాజకీయంగా, ఆర్థికంగా, అదేవిధంగా సెక్యూరిటీ కోఆపరేషన్ కలిగి ఉండాలన్న అంశాన్ని ఒక రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక 3 అంశాలు వీళ్ళు ఈ సందర్భంగా చర్చించారు అన్నది తెలుస్తుంది. ఒకటి, ఆఫ్రికన్ యూనియన్ పర్మనెంట్ మెంబర్గా G20లోకి ఆహ్వానించడం. వాస్తవానికి ఇది సులభంగా జరిగే అవకాశం కూడా ఉంది. కొంతమేరకు చైనా వంటి కంట్రీ నుంచి రెసిస్టెన్స్ ఉన్నా కూడా అది చాలా సులభంగానే జరగవచ్చు. ఎందుకంటే భారతదేశం దీనికి అధ్యక్షత వహించబోతుంది. భారతదేశానికి కూడా ప్రత్యేకమైన కొన్ని సంబంధాలు ఆఫ్రికాతో ఉండడం వల్ల. రెండవది, ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుకున్నది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండే రిఫార్మ్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిలో ఈ యొక్క భారతదేశంతో అంటే ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఒక పర్మనెంట్ మెంబర్ని తీసుకునే అవకాశం వస్తే దానికి అమెరికా సంపూర్ణమైన మద్దతు ఇస్తుందని, ఇది కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా శాశ్వతంగా అనుకోవచ్చు. మూడవది వచ్చే వరకు అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ సూన్లీ దే ఆర్ గోయింగ్ టు బి విజిటెడ్ ఆఫ్రికా అన్నది ఈ 3 చూసాం. మరి ఇప్పుడున్న సమస్యలు ఏమున్నాయి ఆఫ్రికా యూనియన్ తోటి మిగతా దేశాలకు అన్నది కనుక మనం గమనిస్తే, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ విషయాన్నే కనుక మనం చూస్తే ఆఫ్రికా యూనియన్తో మొత్తం యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు గడిచిన ఆర్థిక సంవత్సరం ఒక $40 బిలియన్ వర్తకం చేస్తే చైనా వాళ్ళు $250 బిలియన్ దాకా చేశారు. ఒక రకంగా చైనా అండ్ ఆఫ్రికా కమ్యూనిటీని డెవలప్ చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. కాబట్టి ఒక ఛాలెంజ్ ఫర్ దట్ ఆఫ్రికా అండ్ USA. అండ్ సెకండ్ వన్, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అరౌండ్ ఒక $30 మిలియన్ పెడితే వీళ్ళు కూడా $1 బిలియన్ పెడితే దాదాపుగా వీళ్ళు కూడా అంతే పెట్టారు. ఎవరు? చైనా వాళ్ళు. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా పెద్ద తేడా లేకపోయినా ఆర్థిక లావాదేవీలతో తేడా ఉంది. మరి భారతదేశానికి ఉన్న రోల్ ఏంది ఇక్కడ అన్నది కనుక మనం గమనిస్తే, రాను రాను భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తువులని చౌకగా నాణ్యమైన లభిస్తూ ఉన్నాయి చైనా తర్వాత. కాబట్టి మన వస్తువులకు ఎక్కువ గిరాకీ మనకు ఆఫ్రికా ఖండంలో ఉంది. మనమైతే హైలీ డెవలప్డ్ కంట్రీస్ అయిన USA కో లేకపోతే ఫిన్లాండ్కో డెన్మార్కో మన వస్తువులు ఎగుమతి చేసే పరిస్థితి లేదు. అండర్ డెవలపింగ్ కంట్రీస్లో మనకు బెస్ట్ సోర్స్ ఫర్ అవర్ మార్కెట్ ఏంటంటే ఇదే మనకు ఆఫ్రికా కనిపిస్తుంది. కాబట్టి దానికి ఎగుమతి చేయడం. 2, మన ఔషధాలకు అక్కడ చాలా డిమాండ్ ఉండడం. 3, భారతీయులు తరచుగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అక్కడ మైగ్రేట్ అవుతూ వ్యవసాయ అభివృద్ధికి పాటుపడడం. ఇవన్నీ కారణాల చేత USA అండ్ ఆఫ్రికన్ యూనియన్ సమిట్లో ఇండియా యొక్క పాత్రను కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. This is current affairs of today. We'll meet tomorrow. Thank you all.